బెల్లంపల్లిలో భూ కబ్జాల పర్వం ఆగడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ గౌస్ అన్నారు. పట్టణంలోని 30వ వార్డులో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు మహిళల కోసం కేటాయించిన భూమిని యథేచ్ఛగా అధికార అహంకారంతో కబ్జా చేస్తున్నారని, మెయిన్ రోడ్డుపై ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేసి కబ్జా చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇటు భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు డ్వాక్రా మహిళ సంఘాల కోసం కేటాయించగా అధికార పార్టీకి చెందిన వారు కబ్జా చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి డ్వాక్రా మహిళల కోసం కేటాయించబడ్డ ప్రభుత్వ స్థలం కబ్జాకి గురికాకుండా అడ్డుకుని డ్వాక్రా మహిళల కోసం ఆ స్థలంలో భవనం నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఇట్టు భూమిని కబ్జాకి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మనిషి లో ఈ యొక్క ఒక డ్రైనేజ్ వస్తూ ఉంటుంది ఇక్కడ కాంటా ఏరియా సమీపంలో. ఇక్కడ కొంతమంది ఈ యొక్క ల్యాండ్ ఇక్కడ చాలా కొన్ని రోజుల సంవత్సరాల నుంచి ఇక్కడ పడవబడి ఉంది. దీనికి మున్సిపల్ చైర్పర్సన్ మత్తమరి సూరిబాబు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఈ మన డాక్రా గ్రూప్ మహిళలకు ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది దీన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసినారు, కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనాయి. అప్పుడు మున్సిపల్ కమిషనరు మంగ తాయారు గారు అని కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. అప్పుడు కమిషనర్ గారు ఇక్కడ కూడా కట్టడాలు చేస్తుంటే ఆమె వచ్చి అధికారపూర్వకంగా వాటిని కూల్చివేయడం జరిగింది. ఇది డాక్రా గ్రూప్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కూడా కొంతమంది అధికార పార్టీ అండదండలతోటి ఇక్కడ మళ్ళీ దీన్ని చదును చేసి మొత్తం కంపా గింప అంతా ఇక్కడి నుంచి దొబ్బేసి ఇదంతా మళ్ళీ ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నారు, బెల్లంపల్లిలో ఎంఆర్ఓ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు.